नमस्ते वेलकम टू अवर चैनल एन्नो आध्यात्मिक विशेषालनी धर्मपथं द्वारा मनं तेलुसुकुंटू उन्नां इवाळ कूडा ओक चक्कनी अंशंतो ई वीडियो द्वारा मी मुंदुकोच्चां शनिवारं रोजुन कोन्नि वस्तुवुलनु अस्सलु कोनकंडनि वास्तु निपुणुलु सूचिस्तू उंटारु ई रेंडु अक्षराल पदानिकि चाला पवर् उंदि कोंतमंदि एक्कुवगा वास्तुनु नम्मुतारु अटुवंटि वारु ए पनि चेसिना वास्तुने चूस्तारु ఏదైనా సరే వాస్తు సరిగా లేదు అంటే ఎంత ఖర్చైనా సరే చేయించుకునేందుకే మొగ్గు చూపుతారు ఇలా వాస్తు లేకపోతే అడుగు కూడా ముందుకు వెయ్యని వారు ఎంతో మంది కానీ కొంతమంది మాత్రం వాస్తును పెద్దగా పట్టించుకోరు వాస్తును కూడా పట్టించుకోవాలని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు లేకపోతే అనేక రకాలుగా అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు కొంతమంది వస్తువుల్ని శనివారం కొంటూ ఉంటారు అలా శనివారం పూట వస్తువుల్ని కొనటం మంచిది కాదని చాలా మంది వాస్తు పండితులు అంటున్నారు శనివారం రోజు కరుణించమని శని దేవుడికి పూజలు చేస్తారు అటువంటి సమయంలో కొత్త వస్తువుల్ని కొనటం మంచిది కాదు అని చెప్తున్నారు ఆ రోజు కొన్ని వస్తువుల్ని ఇంటికి తీసుకొస్తే అరిష్టమట ఇంట్లో సంపద ఆరోగ్యం బయటకు వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు ఇలా శనివారం రోజు ఎటువంటి వస్తువులు కొనకూడదు అనేది వాస్తు పండితులు ఏం సూచిస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇనుప వస్తువులు శనివారం రోజు ఇనుముతో తయారయ్యే ఎటువంటి వస్తువుల్ని కొనకూడదని చెప్తున్నారు కొంతమంది ఐరన్ వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉంటారు అటువంటి వారు శనివారం అమ్మకాలు కొనుగోళ్లను చేపట్టొద్దని సూచిస్తున్నారు ఇక శనివారం నాడు ఎటువంటి వాహనం కొనొద్దని సూచిస్తున్నారు ఎందుకంటే వాహనాలు కూడా ఐరన్ తోనే తయారవుతాయి కదా కాబట్టి శనివారం రోజు కొత్త వాహనాల జోలికి పోకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు ఇక మరో విషయానికి వస్తే శనివారం రోజు ఉప్పును అస్సలుకే కొనొద్దుట ఇలా ఉప్పును శనివారం రోజు కొనటం వల్ల అనేక అరిష్టాలు సంభవిస్తాయని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు ఉప్పులో అనేక రకాల నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయని అందుకోసమే ఉప్పును శనివారం రోజు కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు కాదని ఒకవేళ శనివారం రోజున ఉప్పును గనక కొనుగోలు చేస్తే అనేక రకాలుగా కష్టాల పాలవుతారు అని నమ్మకం శనివారం రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఉప్పులో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా పాకుతుందని చెప్తున్నారు కాబట్టి ఉప్పును శనివారం రోజు ఇంటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది శనివారం రోజు ఎటువంటి ఎలక్ట్రిక్ వస్తువుల్ని కొనకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు అలా కాదని శనివారం రోజు ఎలక్ట్రిక్ వస్తువుల్ని కొని ఇంటికి తీసుకొస్తే అవి పాడైపోవడమో లేక షాక్ ఇవ్వడమో జరుగుతుందట ఏదైనా సరే ఖచ్చితంగా చెడు జరుగుతుందని మాత్రం సూచిస్తున్నారు శనివారం రోజు గొడుగుల్ని కూడా కొనకూడదట మనల్ని గొడుగులు ఎండ నుంచి వర్షం నుంచి కాపాడతాయి కాబట్టి వీటిని డైరెక్ట్‌గా ప్రకృతితో సంబంధం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటా కాబట్టి వీటిని శనివారం రోజు ఇంటికి తీసుకురావడం మంచిది కాదు ఇలా శనివారం రోజు కొన్న గొడుగును బయటకు తీసుకెళ్ళేటప్పుడు అది ప్రకృతి శక్తులతో నెగటివ్ ఎనర్జీని రగిలిస్తుందని నమ్ముతారు అలా చేయడం వల్ల ఏదో ఒక విపత్తు తప్పనిసరిగా జరుగుతుందట ఈ కారణం చేతే గొడుగుల్ని శనివారం రోజు కొనొద్దని సూచిస్తున్నారు అయితే ఈ వస్తువుల్ని శనివారం రోజు కొనటం వల్ల మనం అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడిందట మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా నమ్మకపోయినా కొంతవరకు అయితే నమ్ముతారు కాబట్టి శనివారం రోజు ఈ వస్తువుల్ని కొనకుండా వాటికి దూరంగా ఉంటేనే మంచిదని పలువురు వాస్తు పండితులు చెప్తున్నారు అనవసరంగా శనివారం ఈ వస్తువుల్ని కొని కష్టాలను తెచ్చుకోవడం కంటే చక్కగా మామూలుగా ఉండడం అనేది మంచిదని సూచిస్తున్నారు మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి